ఎవరి మీదైనా సరే అభిమానం ఉండొచ్చు, మరి ఇంత గుడ్డి నమ్మకం మాత్రం ఉండకూడదు. అయినా అంతా భానుయే చేసినప్పుడు మరి నేనెందుకు ఈ ఊరికి రావడం? ఇక్కడి మైన్స్, ఈ మైన్స్ అన్ని మావి. ఇక్కడ ఇల్లు కట్టించింది మేము. ఇవేవీ మీకు కనిపించలేదు. ఎప్పుడు భాను 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 అన్యాయం జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది అని అసలేం జరిగిందో తెలుసుకోకుండా ఏవేవో మాట్లాడేశారు. చూడు ఊర్మిళ, నువ్వెంత గొప్పగా చెప్పినా ఎంత గట్టిగా అరిచినా నిజాన్ని ఎప్పుడూ దాచలేవు. నిప్పు లేకుండా పొగ, వరద రాకుండా బురద రాదు. నిజంగా భాను నిన్ను అంత గొప్పగా చూసుకుంటే నీ కూతురు తల్లి కాబోతోంది. మరి భాను ఎందుకు నీళ్లు పోసుకోలేదు? ఇక్కడే అర్థమవుతుంది కదా, బయటికి ఒకలా నటిస్తున్నావు లోపల కాల్చేస్తున్నావు. ఇంకా నిన్ను నువ్వు సమర్థించుకోవాలని చూడకు. ఇంకా మనం అంతా ఇక్కడెందుకు? పదండి. రాము అలా చూస్తున్నావు? నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను సార్, మాట్లాడచ్చా? భాను మాట్లాడమని చెప్పిందా? భాను ఎంతటి బాధనైనా భరిస్తుంది, కానీ రాయబారాలు చేయమని ఎప్పుడూ చెప్పదు సార్. నా స్నేహితురాలేంటో నాకు పూర్తిగా తెలుసు కాబట్టే మీకు చెప్పాలనుకుంటున్నాను. భాను ఎలా ప్రవర్తిస్తుందో అందరికీ తెలుసు కదా, ఇంకా దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఎలా ప్రవర్తిస్తుందో అందరికీ తెలుసు సార్, కానీ ఎందుకలా ప్రవర్తిస్తుందో మీరు ఆలోచించారా? భాను ఎప్పుడు ఎలా ఉంటుందో, భాను మనసేంటో మీకు అర్థం కావడం లేదా? దూరంగా ఉన్నవాళ్ళు ఎన్నైనా అనుకోవచ్చు, కానీ ఎప్పటికీ తన దగ్గర ఉండాల్సింది మీరు, తనకి దగ్గర కావాల్సింది మీరు. మీరా అపార్థం చేసుకుంటే ఎలాగా? భాను అంటే నాకెంతిష్టో నీకు తెలీదా రాము? తను ఎందుకు ఇదంతా చేస్తుందో అని ఎన్నోసార్లు అడిగాను, కానీ నాకెప్పుడు ఏం చెప్పలేదు. తనకి తానే ఒక గిరి గీసుకున్నట్టుగా రిజర్వ్డ్గా ఉండిపోతుంది. నేను ఎన్నిసార్లు అడిగినా మౌనమే సమాధానం అవుతుంది, కానీ భాను నుంచి సమాధానం మాత్రం దొరకట్లేదు. ఇంక నేనేం చేయాలో నువ్వే చెప్పు. భాను ఆడపిల్ల సార్, ఎన్నో సమస్యల తర్వాత మళ్ళీ తను మీ ఇంట్లో అడుగు పెట్టింది. ఇప్పుడు తనేమన్నా అంటే ఏమన్నా జరుగుతుందేమోనని భయం తనలో ఉంటుంది కదా. దానికి తోడు జరుగుతున్న పరిణామాలు కూడా అలాగే ఉన్నాయి. అందుకే ఎందుకని క్వశ్చన్ చేయకుండా తనకి గిఫ్ట్సో ఫ్లవర్సో ఇలా ఏదో ఒకటిచ్చి తనని మీ వైపుకు తిప్పుకోండి. తన మనసులో ఉన్న బాధ ఎలాంటిదైనా సరే మీతో పంచుకునేలా చేసుకోండి. అప్పుడే భానుకి మీకు మధ్య ఉన్న అడ్డుతెర తొలగిపోతుంది. తప్పుగా ఏమన్నా మాట్లాడితే క్షమించండి. అబద్ధాలు చెప్పి సానుభూతి పొందేటువంటి అవసరం ఈ ఊర్మిళకి ఎప్పుడు రాలేదు నీలిమ. ఎప్పుడు ఒకరి దగ్గర మాట పడకూడదనే చూశాను. 10 మందికి సాయం చేస్తూ చెయ్యెత్తి దండం పెట్టించుకునేలాగే బతికాను. కానీ ఈరోజు నా ఊళ్ళో నా మనుషులు అనుకునేవాళ్లే నన్ను అవమానించేసరికి తట్టుకోలేకపోయాను. నేను చెయ్యని దానికి ఇన్ని నిందలు మోయటం అనేది నాకు చాలా బాధగా ఉంది. అసలు ఇదంతా వింటుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందాంటీ. ఎక్కడో సిటీలో మనింట్లో జరుగుతున్న విషయాలు అక్కడ పల్లెటూళ్ళు ఎలా తెలిసాయి?
తప్పు భానుది అని మనందరికీ తెలుసు. కానీ మీరు తప్పు చేశారని ఊరంతా కలిసి మీ మీద నిందలు ఎలా వేస్తారు? మరి ఇంత అన్యాయమా? న్యాయానికి అసలు రోజులు లేవా? ఈ విషయంలో ఎవరిననుకుని ఏం లాభం? ఇదంతా నా కర్మ. నేను మంచి చేసినా చెడే ఎదురవుతుంది. అమ్మలా చూసుకున్నా అత్తల ఆరాళ్లు పెడుతున్నానని చెప్పి నిందలు పడ్డాయి. దీని గురించి ఎవరిననుకుని ఏం లాభం? లేదండి, ఈ విషయాన్ని అంత తేలిక వదిలేయటానికి వీల్లేదు. అరే, మీ ముందు నిలబడటానికి కూడా అర్హత లేని మనుషులు, మీ దయ మీద బతుకుతున్న వాళ్ళు మిమ్మల్నే నిలదీస్తారా? అది మీ తప్పు లేకుండా మీ మీద నిందలు వేస్తారా వాళ్ళు? ఇది నేను చూస్తే ఎలా వదిలేస్తానంటి? వదిలేకుండా ఇంకేం చేయగలం? తెగ దాకా తెచ్చుకోమంటావా? వాళ్ళలాగే నన్ను గొడవలు పడమంటావా? ఇంకా ఈ విషయం గురించి ఎక్కువ మాట్లాడడం అనవసరం. ఉంటాను. యుద్ధాన్ని గెలిపించటానికి అస్త్రాలే కావాలంటి భాను మీద గెలుస్తాను అని పంతం పట్టిన నాకు బ్రహ్మాస్త్రాన్నే ఇచ్చారు. మీ కోపాన్ని ఆయుధంగా మార్చుకుని భాను మీద ప్రయోగిస్తాను. ఏంటండి ఇది? ప్రేమకి ప్రతిరూపాలు భాను. ఈ రోజా పువ్వుల్లాగానే నీ నవ్వుంటుంది. ఈ రోజస్ అంత అందంగా నీ రూపం ఉంటుంది. ఈ రోజా పూల రేకుల్లాగానే నీ మనసు మృదువుగా ఉంటుంది. ప్రపంచంలో ప్రేమకి సాటిలేని ప్రతిరూపం ఈ పువ్వు. అలాగే నా మనసులో నీకు తప్ప ఎవ్వరికి స్థానం లేదు. మన తనువులు దూరంగా ఉన్నా మనసులు ఎప్పుడో కలిసిపోయాయి. అందుకే నా ప్రియమైన నీకు నీ శ్రీవారిస్తున్న చిరు కానుక. చీ అందించా జాతరల ఆక్షణ